హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ కూడా నమస్కారం. చూడండి ఫ్రెండ్స్, వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేసి సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అనేది అయితే తెలియజేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ఏంటంటే మనం రీఅప్లోడ్ అనేది చేసుకుంటున్నాము. ఆల్రెడీ నిన్న వీడియో చేసినప్పుడు ఏంటంటే కొంతమంది ఎలా అంటే ప్రూఫ్ ఏమీ లేకుండా ఎలా మాట్లాడగలుగుతారు అని చెప్పి కొంతమంది అయితే అన్నారు. సో మన వాళ్ళు అలా అన్న తర్వాత మనం ఏదో ఒక ప్రూఫ్తో వీడియో చేయాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ఈ వీడియోతో పాటు మనం ఏంటంటే టెట్కి సంబంధించినటువంటి కంప్లీట్ అటెండెన్స్ ఏదైతే ఉందో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. అలాగైతే చూడండి ఫ్రెండ్స్, మనకేంటంటే ఈ యొక్క ఏపీలో డిఎస్సి పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి అని చెప్పి చాలామందిలో ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. అలాగైతే దీనికి సంబంధించి నేను ఏం చెప్పానంటే డిఎస్సి షెడ్యూల్పై విద్యాశాఖ అధికారులు టీసీఎస్ వారు సమావేశం కావడం అయితే జరిగింది. టీసీఎస్ ఏప్రిల్ మొదటి 2 వారాల్లో స్లాట్స్ బుక్ అయిపోయాయి అని అయితే చెప్పడం జరిగింది. కాబట్టి మనకేంటంటే మొదటి 2 వారాల్లో డిఎస్సి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు అని టీసీఎస్ వారు విద్యాశాఖ అధికారులకు చెబుతున్నారు అని అయితే మనం చెప్పుకోవచ్చు. అలాగైతే ఇక్కడ చూడండి, ఈ యొక్క మన దీన్ని కనుక చూసినట్లయితే దీంట్లో మనకి ఈ జేఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. 4 ఏప్రిల్ అండ్ 15 ఏప్రిల్ 2024 అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట. ఓకే, యాక్చువల్గా ఈ ఎగ్జామ్స్ అనేవి ఎన్టీఏ అదేవిధంగా టీసీఎస్ 2 కలిపి నిర్వహించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఉంది కాబట్టి మనకి ఏప్రిల్ నెలలో 15వ తారీఖు వరకు కూడా మనకి ఎగ్జామ్స్ అనేవి నిర్వహించడం అనేది అయితే సాధ్యపడదు. దాని తర్వాత ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది అయితే మనం చూడాలి. దానికి సంబంధించి అయితే ప్రజెంట్ అయితే మనకి అప్డేట్ అనేది లేదు. మనం అఫీషియల్ వెబ్సైట్ని చూస్తూ ఉన్నాము, ఏదైనా కొత్త షెడ్యూల్ ఇస్తారా లేదా అని చెప్పి. ప్రజెంట్ ఏంటంటే కొత్త షెడ్యూల్ కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఏమీ లేదు. అలాగైతే చూడండి, నెక్స్ట్ విషయానికి వస్తే ఎగ్జామ్స్ అనేవి ముగిసిన తర్వాత టెట్కి సంబంధించి దేనికి ఎంతమంది హాజరయ్యారు ఏంటి అనేది చాలా క్లియర్గా నీట్గా అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. దీన్ని ఎక్సెల్ షీట్లో మనం కనుక చూసుకుంటే మైనర్ లాంగ్వేజెస్ పరీక్షకి సంబంధించి 10469 మంది హాజరు కావడం జరిగింది. టోటల్గా అటెండెన్స్ పర్సెంట్ విషయానికి వస్తే 89.73గా మనం చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్ భాషా పరీక్షకైతే 9789 మంది హాజరు కావడం జరిగింది. దీనికి 89.58% హాజరు కావడం అయితే జరిగిందనమాట. ఎస్జీటీకి సంబంధించి 113296 మంది హాజరు కావడం అయితే జరిగింది. అటెండెన్స్ పర్సంటేజ్ విషయానికి వస్తే 87.63గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎస్ఏ పేపర్ 2కి సంబంధించి మనకేంటంటే 119500 మంది పరీక్షకి హాజరు కావడం జరిగింది. మనకి 88.82% మనం చెప్పుకోవచ్చు. ప్రత్యేక విద్యా ఉపాధ్యాయ అర్హత పరీక్ష పేపర్ 2బికి సంబంధించి మనకేంటంటే తక్కువ అనమాట, 3111 మంది హాజరు కావడం అయితే జరిగింది. టోటల్గా మనం ఇక్కడ ఆ పర్సంటేజ్ కనుక చూసుకుంటే అటెండెన్స్ శాతం 78.2గా చెప్పుకోవచ్చు. అంటే టెట్ పరీక్షకి సంబంధించి అత్యంత తక్కువ శాతం హాజరైంది ఎవరయ్యా అంటే ప్రత్యేక విద్యా ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఎవరైతే ఉన్నారో పేపర్ 1బి పేపర్ 2బికి సంబంధించి చాలా తక్కువ మంది అటెండ్ కావడం అయితే జరిగింది. దీనికి తర్వాత మనకి తక్కువ సంఖ్యలో అటెండ్ అయ్యింది ఎవరంటే ఎస్జీటీ వాళ్ళే అటెండ్ అయ్యారనమాట. అంటే ఇక్కడ మనం పర్సంటేజ్ని బట్టి మాట్లాడుకుంటున్నాము, 87.63% మంది ఇక్కడ ఎస్జీటీ వారు 2వ ప్లేస్లో ఉన్నారు అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ మనకి ఎస్జీటీకి సంబంధించి అటెండెన్స్గా కంప్లీట్ అటెండెన్స్గా మనం అయితే చెప్పుకోవచ్చు. ధార్మిక్ పబ్లికేషన్ ఏంటంటే మీ గురించి ఒక అద్భుతమైనటువంటి మెటీరియల్ అయితే తయారు చేయడం జరిగింది. మీకు ఏంటంటే టెట్ 1 2కి సంబంధించినటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో చాలా మటుకి ప్రతి బిట్టు కూడా వీళ్ళు తయారు చేసినటువంటి పుస్తకం నుండే రావడం అయితే జరిగింది. 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు కొత్త పాఠ్య పుస్తకాలను అనుసరించి మీకేంటంటే 9400 బిట్స్తో రూపొందించడం అనేది జరిగింది. ఎస్జీటీ అండ్ ఎస్ఏ తెలుగు వారికి ఈ పుస్తకం అనేది ఏంటంటే చాలా అంటే చాలా ఉపయోగంగా ఉంటుంది. అయితే మీరు కనుక డిఎస్సిలో విజయం సాధించాలి, ఈ మెటీరియల్ తీసుకోవాలంటే మాత్రం ఈ నెంబర్కి ఫోన్ చేయండి. 9505295144 77299 54645. ఓకే, ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. మరిన్ని అప్డేట్స్ గురించి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి.